ఢిల్లీలో జరిగిన జర్నలిస్టులపై దాడులకు నిరసనగా సోమవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా ప్రజలకు అధికారులకు వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం సరైన చర్య కాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన పాత్రికేయులు, ఐద్వా ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇటీవలే కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. జర్నలిస్ట్ ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ అల్లు మల్లు, ఏలియా కార్యదర్శి షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఫెడరేషన్ తరఫున ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఈరోజు కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా మీడియాపై దాడులకు నిరసనగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా రాష్ట్రంలో నిర్వహించి మీడియా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికైనా మీడియాపై దాడులు చేసేవారు ఇప్పటికైనా తమ యొక్క దాడులను ఉపసంహరించుకొని వెంటనే వెనక్కి తీసుకు తగ్గాలని చెప్పి కోరుతున్నాం. ఈ దాడులు చేసేవారిని వెంటనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షణ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున 13 జిల్లాల్లో కూడా చాలా ఆందోళన ఉద్యమం కూడా తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేస్తాం. అదేవిధంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. జిల్లాలో ఎవరైతే అర్హులైన పాత్రికేయులు ఉన్నారో వారికి అక్రిడేషన్తో సంబంధం లేకుండా కేవలం వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి ఫెడరేషన్ తరఫున కోరడం జరుగుతుంది. పాత్రికేయులపై దారుణంగా దాడి జరిగాయి. కొన్ని అరాచక శక్తులు దాడి చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా అనేక చోట్ల పాత్రికేయులపై నిత్యం దాడి జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ఇవాళ ధర్నా చేసి మా నిరసన వ్యక్తం చేస్తాం.